మండలం జీయడంవలి అనే గ్రామంలో పేదవాళ్ళకు చెందిన సర్వే నంబర్ 351 నుంచి 357 వరకు చెందిన భూమిలో ఉన్నాం ఇది దాదాపు 30 సంవత్సరాల క్రితం ఎంఆర్వి కాలువ నిర్మించినప్పుడు మట్టి కావాలని చెప్పి అప్పుడు రైతుల నుంచి సేకరించి ఆ తర్వాత దాన్ని వాళ్ళకు రిజిస్టర్లో మన రిజిస్టర్లో డిలీట్ చేయకుండా రికార్డులో అంటే ఉండి వీళ్ళే కబ్జాలు వండుకుంటూ తరతరాలుగా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ నుంచి ఇద్దరు ముగ్గురు చేతులు కూడా మారి ఎక్కువ ధరకు పెట్టి కొనుక్కోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వానికి కూడా ఈ భూమితో ఏం పని లేదు నిన్న మొన్న కూడా తెలంగాణ ప్రభుత్వం చూడండి మీరు పాస్బుక్లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇచ్చి ఈరోజు దౌర్జన్యంగా వేసుకున్న పంటల్ని ఖరాబ్ చేసుకుంటూ రెవెన్యూ పోలీస్ అధికారం తీసుకొని స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యంగా పాల్పడుతూ ఎందుకంటే ఈ స్థానికంగా ఉన్న నాయకులు ఇందులోకి వెళ్ళి మీకు 10 ఎకరాల భూమి మాకిస్తే మీ భూమిని పోకుండా కాపాడుతామని బెదిరించుకుంటే వీళ్ళు మేము మా కష్టార్జితంతో ఉన్నాం మేము ఎందుకు ఇస్తామని చెప్పి మేము 40 ఏళ్ళకెళ్ళి అల్లా అన్నారు బీసీలు ఉన్నారు దళితులు ఉన్నారు సాకల వాళ్ళు అన్ని కులాల అంతా ఈ ఏడవాళ్ళు అంటారే అంతా వెనకబడ్డ వాళ్ళు ఆ భూములు వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఇవాళ రెవెన్యూ అధికారులు పోలీసులతో స్థానిక ఎమ్మెల్యే బెదిరించి దీన్ని పంట చేసుకున్న పంటను ఖరాబు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పార్లమెంటు సభ్యునిగా ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేస్తున్నాం అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాం ఎందుకంటే వీళ్ళే రైతు బంధు పుస్తక పాస్బుక్ కొత్త పాస్బుక్లు ఇచ్చిండ్రు రైతు బంధు 7 ఇచ్చిండ్రు ఇవాళ ఈ విధంగా దాదాపు 25-30 కుటుంబాలను ఇవాళ వాళ్ళ ఆత్మహత్య చేసుకునే విధంగా అలా ఏడిపోయి దుక్కు వాళ్ళు పొద్దున్నేస్తే తిని తినకుండా ఈరోజు వాళ్ళ బాధ చూస్తున్న విధంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉన్నదా అనిపిస్తుంది ఒకసారి ఈ ఎమ్మెల్యేకి ఏమైనా మానవత్వం ఉన్నదా అనిపిస్తున్నది ఎవరైనా ఇంకా గవర్నమెంట్ భూమి ఉంటే మీరు చేసుకోపో నువ్వు పటా ఇప్పిస్తా నీకు చేసుకోపో అని చెప్పి చెప్పాలి నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంతోమంది ఇక్కడ నల్గొండ ఎమ్మెల్యేగా మీ నల్గొండ శివారు అనుకొని ఏ నెలలో కానీ ఎక్కడ కానీ కబ్జాలు ఉన్న వారికి అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా పట్టాలు ఇచ్చిన ఊళ్ళలో ఏ ఊర్లో ల్యాండ్స్ ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా అసైన్మెంట్ కమిటీలు పెట్టిలో పార్టీలకు అతీతంగా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా అసైన్మెంట్ కమిటీలో ఉచితంగా పేదలకు భూములు ఇచ్చినాం ఇది మొదటిసారి చూస్తున్నాం ఉన్న భూములను గుంజుకున్నాం ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడకుండా చరిత్రలో మనం వెంటనే ఇక్కడ కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి గారికి చెప్తున్నాం తప్పకుండా లీగల్గా వీళ్ళకి అండగా ఉంటాం దీన్ని సుప్రీంకోర్టులో అవసరం నిజంగా ఇవ్వాలి మరి ఆయన ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దళిత బంధు అని చెప్పి ఇంటికి 10 లక్షల కుటుంబానికి ఇస్తా అంటున్నాం మరి వీళ్ళందరూ పేదోళ్ళే కదా వీళ్ళకు ఉన్న మనిషికి ఎక్కడమే కదా మరి ఈ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఇవాళ హుజూరాబాదులు ఇచ్చినాము ఆలేరు కాన్సెన్స్ నా పార్లమెంట్లో వాసాల మరిలో 76 కుటుంబాలకు ఇచ్చినాము ఇవాళ 50 కుటుంబాలను రోడ్డు మీద తీసుకొస్తున్నావు కదా మరి నీ పార్టీ ఎమ్మెల్యే బుద్ధి చెప్పాలి కదా నువ్వు అంటే ఆయనకు వాటా ఇస్తే ఆ భూమిలో గవర్నమెంట్ భూమిలో వాటా ఇస్తే ఏం లేదు వాటా ఇవ్వకుండా భూమిని పుంజుకుంటాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మళ్ళీ మీరు దళిత బంధువు దళితులకు 10 ఎకరాలు ఇస్తా 3 ఎకరాలు ఇస్తా ఇన్ని మోసం మాటలు మాట్లాడద్దు కాదు కనీసం బతికే వాళ్ళని బతకనియండి తెలంగాణ వచ్చి ఒక ఉద్యోగం లేక రోజుకి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నాం ఇవాళ ఈ కుటుంబాలలో ఎవరికైనా ఏమైనా వాళ్ళు భయపడి నా భూమి పోతుందని చెప్పి వారు ఎవరైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఫస్టే చెప్తున్నా నేను ఇక్కడ ఎవరికి ఏమైనా జరిగినా సరే వాళ్ళ మీదే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మేము మర్యాదగా గతంలో కబ్జా ఉన్న ఏ విధంగా కబ్జాలు ఉండదో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కబ్జాల్లో వాళ్ళ వ్యవసాయం చేసుకొని ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం రేపు ఎల్లుండే మా అడ్వకేట్తో మాట్లాడి ఢిల్లీను ఫస్ట్ హైకోర్టులో వేయాలన్నా సుప్రీంకోర్టులో వేయాలన్నా ఇంక ఇది ఎదురు అర్థమవుతలేదు మేము కూడా చర్చిస్తున్నాం రెవెన్యూ అధికారులతో తప్పకుండా స్థానిక నాయకులతో మాట్లాడి వారికి అండగా ఉంటాం మీరు ఎవ్వరు కూడా భయపడద్దు ఏడవద్దు బాధపడద్దు ధైర్యంగా ఉండండి ఇంక 2 ఏళ్ళు అయితే మన ప్రభుత్వం వస్తుంది మీరు ధైర్యంగా ఉండండి ఏడికి ఎక్కడ పోదు పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు చూస్తుండు ప్రజలు చూస్తున్నాడు ఇవాళ మీరు ఇవాళ భూమి మీద ఆధారపడితే ఈ భూమిని ఎమ్మెల్యే అంటే ఇంకా 4 ఎకరాలు ఊళ్ళో గవర్నమెంట్ భూమి ఉంటే పేదోళ్ళకి ఇవ్వాలి అసైన్మెంట్ భూములు మన కాలానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పిన 100 ఎకరాలు ఇచ్చిన భూమి నేను అడగక ముందే దరఖాస్తు పెట్టుకుంటే అన్ని సంతకాలు పెట్టేది నేను అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఏ భూములలో వాటా అడగలే కానీ కొత్త విచిత్రం చూస్తున్నాం
మోసం చేసి నల్గొండను దత్తత తీసుకుంటా అని చెప్పి ఇయాలన ప్రజలను పీడిస్తున్నాడు. మంచి పద్ధతి కాదు. అది కూడా బీసీలని పేదవాళ్ళని అన్యాయం చేయొద్దని మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నువ్వు దళిత బంధు ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఏడవల్ల విషయంలో నువ్వు చొరవ చూపించుకో, ఇన్ని మీడియా వాళ్ళు వచ్చిండ్రు, నీకు రేపు లేఖ కూడా రాస్తా విషయం మీద మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎవరు భూములు పట్టాలు వాళ్ళకి ఇప్పించాలని